హేతువు చేత ప్రభువైన యేసు నందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:15-16 వచనములు. విశ్వాసమనది ఉత్తేజింపచేస్తుంది. నీవు విశ్వాస కార్యాలను గూర్చి విన్నప్పుడు నీవు ఎంతగా లేపబడతావు. సామాన్యమైన సహోదర సహోదరీలలో కొంతమంది యొక్క విశ్వాస కార్యాలను చూచినప్పుడు నా హృదయము పరలోకం వైపు గంతులు వేస్తుంది. నీ సహోదరుడు విశ్వాసంలో వృద్ధి చెందుట చూచినప్పుడు నీకెంతో ఉల్లాసకరముగా ఉంటుంది. మీలో ఎంతమంది మీ సహోదరులు సాధించిన విజయాలను బట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇది సాతాను పని. నీవు సాతాను పనివాడవైతే వాడు చెప్పినట్లల్లా చేసేవాడి అవుతావు. సరే, నీకంటే నీ సహోదరుడు వృద్ధి చెందుట చూచి ఓర్చలేవు. నేను బాగానే ఉన్నాను అనే దుస్థితిలో ఉన్న మనలో కొంతమందిమే ఆ దుస్థితి నుండి తప్పింపబడాలి. బైబిల్లో బాగానే ఉండుట అనేదేమీ లేదు. నేను బాగున్నాను అని నీవు చెప్పే క్షణంలోనే నా నుండి దూరంగా పో అని దేవుడంటాడు. ఈ ప్రజలు విశ్వాస క్రియలచే నిండియున్నట్లును పరిశుద్ధులందరి ఎడల ప్రేమ కలిగియున్నట్లును పరిశుద్ధుడైన పౌలు చూచాడు. ప్రేమ విడదీయబడలేనిదైయున్నది. నా ప్రేమ ఇంతవరకే ఇంతకన్నా ముందు ప్రవహించదు అని ప్రేమ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేరు. అది దేవుని ప్రేమతో కూడినదైతే ప్రవహిస్తూనే ఉంటుంది. అది నీ హృదయాన్ని దాటి, నీ కుటుంబ పరిధిని దాటి, నీ కులాన్ని దాటి, నీ పట్టణాన్ని దాటి, నీ దేశాన్ని దాటి ప్రపంచపు నలుమూలల్లోనికి ప్రవహిస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఎఫెసి సంఘపు వారు పరిశుద్ధులందరి ఎడల అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు. పరలోకము ఒక జంతు ప్రదర్శనశాలలాగా ఉంటుందని అనుకోకండి. ఒక బోనులో సింహాలు, మరొక దానిలో గొర్రెలు, మేకలు, మరొక దానిలో దుప్పులు, జింకలు, ఇలా ఒకదానినొకటి చంపుకోకుండా వేరువేరు బోనులో ఉన్నట్లు పరలోకం ఉండదు అని కొన్నిసార్లు చెప్తుంటాను. అది క్రైస్తవత్వము కాదు. నీవు నీ గౌరవాన్ని విడిచిపెట్టి యేసును గూర్చిన గొప్ప గ్రహింపును దయచేయమని ప్రభువును వేడుకొనుట మంచిది. నీవు నీ గర్వాన్ని విడిచిపెట్టి యేసును గూర్చిన గొప్ప గ్రహింపును దయచేయమని ప్రభువును వేడుకొనుట మంచిది. దేవుని ప్రేమతో నింపబడి ఉండుము. మనము యేసు ప్రభును చూపించుకున్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక.